అనుమతులు లేకుండా త్రాగునీరు తోలితే వాహనాలు సీజ్ చేయండి అని రాజకీయాలకు అతీతంగా సేవ చేయండి అని బోగోలులో జరిగిన గ్రామ సభలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. బోగోలు విశ్వనాథరావుపేట కొండబిట్రగుంట సచివాలయ ప్రాంగణాల్లో గ్రామ ప్రగతి కార్యక్రమం ఎంపీడీఓ నాసర్ రెడ్డి అధ్యక్షతన జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విచ్చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అనుమతులు లేకుండా మంచినీటి పంపిణీ చేస్తే వాహనాలను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు ప్రచారం ఆర్భాటం చేసుకుంటూ ట్యాంకర్ల ద్వారా పంపిణీ చేసి ప్రసార మాధ్యమాలలో ప్రచారం చేసుకోవడంతో మున్సిపల్ అధికారుల అనుమతి లేని నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని తెలపడం జరిగిందన్నారు. సచివాలయాల్లో స్పందన కార్యక్రమాన్ని వాలంటీర్లు సచివాలయ సిబ్బంది స్వయం సమన్వయంగా పనిచేసి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని అన్నారు. ఎంత మొత్తం అయితే అక్క చెల్లెమ్మల బ్యాంకులో అప్పు ఉంటారో ఆ అప్పు తీర్చే బాధ్యత మాది అని చెప్పి ఆ రోజు చెప్పి ఇప్పటి వరకు మీ అకౌంట్ లో జమ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కద్దమ్మ. అదేసారి కూడా చెల్లించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి అమ్మ. అవునా కదా చెప్పాలమ్మా, మీరు చెప్పారు, పెద్దగా చెప్పారా, ఇచ్చారా లేదా, ఇచ్చారా లేదా అమ్మా, చంద్రబాబు గారు ఇచ్చారా మన పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, పశ్చిమ బెంగాల్ సీనియర్ ముఖ్యమంత్రి మూడుసార్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు గారు వారు కూడా ఏ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వారి నాయకత్వం ఈ దేశానికి ఎంతైనా అవసరం అని చెప్పి చెప్తున్నారు అని అంటే మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అవసరం మన అందరి మీద కూడా ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కానీ మనకి న్యాయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా కావలి నియోజకవర్గంలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని ఆశీర్వదించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని తెలియజేసుకుంటూ సచివాలయ శాసనం ఈ పక్కకు రావాలి. దయచేసి మీరంతా పక్క వచ్చేసింది వాళ్ళ అన్నగారు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు, ఆ కార్లను వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు, అందువల్ల అట్లాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని చేయలేకపోతున్నాం. కానీ మాక్సిమం 95% బెనిఫిషియరీస్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము సర్వీస్ చేయగలుగుతున్నాం, అంటే ఎటువంటి గ్యాప్ కూడా లేకుండా. మీరు మా దగ్గరకు వస్తే మీరు మా దగ్గరకు రావడం కాదు, మీ వాలంటీర్లు మీ దగ్గరకు వస్తున్నారు, వాలంటీర్ తెచ్చి మాకు ఇస్తున్నారు, విత్ ఇన్ 1 or 2 days లోనే మీకు సర్వీస్ అందిస్తున్నాం. ఎవడైతే నిజంగా పేదవాడు ఉన్నాడో, ఎవరైతే నిజంగా బీజేపీ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, కానీ అక్కడి నుంచి ఎవరు కూడా మాకు నీళ్లు అందటం లేదనేది కాకూడదు. ఆ విధంగా చేస్తామంటే మేము ఆ పంచాయతీ వాళ్ళ ఫోటో వేసుకోమను, వాళ్ళ పార్టీ ఫోటో వేసుకోమను, ఆయన ఫోటో వేసుకోమను, జెండా కట్టుకోమను, ఇలాంటి ట్యాంక్ మీద ఎక్కువ కూర్చోమను మాకే అభ్యర్థం అవ్వదు. ఎందుకంటే ఆ పంచాయతీలో ఇంకా ఎవడు నీళ్లు పోయాడు, ఆ పంచాయతీ ఆ పార్టీ ఆ నాయకుడు ఎవడో సొంతంగా పోసుకోమను, లేదా ఒక నాకు అంత కెపాసిటీ లేదు, 20 పోసే కెపాసిటీ లేదు, 2 పోతానంటే దానికి సంబంధించిన ఏదైనా ఇంకొక ఒక 2 కావాల్సి వస్తే దానికి పెడతాం. అంతేగాని ఏదో అడ్వర్టైజ్మెంట్ కోసం వచ్చి ఒక ట్యాంకర్ వేసి ఫోటో వేసేసి మా సొంత డబ్బులు పెట్టామంటే కుదరదని చెప్పి కావాలి ఒక సిస్టమ్ పెట్టాం. ఎవరైనా సరే నీవు పోయాలంటే పోయేసి కమిషనర్ కాడ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే కమిషనర్ అడుగుతాడు ఎన్ని ట్యాంకర్స్ నువ్వు పోస్తావు, ఏ పార్టీ అయినా పోవాలి. సపోజ్ 5 or 10 చెప్తే దానికి సంబంధించిన వార్డు ఒకటి, ఈ వార్డు 5 ట్యాంకర్స్ నీవి కావాలా, ఆడ పోయి నీ ఫోటో పెట్టు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆ విధంగా చేసిన కంట్రోల్ పెట్టినందుగా ఎవడు కావడం లేదు ముందుకి బయటికి. పోయాల్సి వస్తే 20 పోయాల్సి వస్తుంది, 30 పోయాల్సి, 5 పోయాల్సి వస్తుంది. అందుకని ఎవరు అంటే వాళ్ళు వచ్చి షో చేస్తారు, పని ఏం చేయడు, అంత డూపు. అందుకే నేను చెప్తున్నా, ఇప్పుడు ఇక్కడ చెప్తున్నా, ఏ మండగా కూడా సరే కావలి కావచ్చు, భూగోలు కావచ్చు, దళదత్తి కావచ్చు, అల్లు కావచ్చు, కావలి టౌన్ కావచ్చు, ఎక్కడైనా సరే ఇతర పార్టీ వాళ్ళు కావచ్చు, వాళ్ళ సొంత నిధులతోటి నీళ్లు పోస్తామంటే మేము ఆహ్వానిస్తున్నాం, రండి మీ ఫోటోవే పెట్టుకోండి, కాకపోతే ఏ వార్డులో పోయినా ఆ వార్డు మొత్తానికి కూడా నీళ్లు పోయింది మీ కెపాసిటీ.
అనేది మళ్ళీ మళ్ళీ మాకు ఫోన్లు కాకుండా చేసుకోండి. కమిషనర్ గారు పర్మిషన్ ఇస్తారు, ఇవ్వకపోతే నాకు చెప్పండి, నేను ఇప్పిస్తాను. మేమే మా ఫోటో కట్టమని చెప్తాను.